ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని లంకోజనపల్లి రోడ్డులోని 10వ వార్డులో మంచినీరు వృధాగా పోతున్నా పట్టించుకొని సంబంధిత అధికారులు. దర్శిపట్నంలో తాగటానికి మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మాత్రం మురికి కాలువలోకి మంచినీరు పోతున్నా వీడియోను మనం చూస్తున్నాం. దర్శిపట్నంలో వారానికి ఒకరోజు మాత్రమే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గత వారం కూడా ఇలాగే మంచినీరు వృధాగా పోయాయి. కొలాయిల్లోకి మంచినీరు రాక ఇక్కడ ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.